हाँ, पांचवी कक्षा के प्रिय बच्चों को शुभोदय। आज हमें प्रथम पाठ मेरी माँ गीत की तीसरी भाग सुनेंगे। इप्पुडु मनं ఐదో తరగతికి మొదటి పాఠం అయినటువంటి మేరీమా పాఠంలో మూడో గేయభాగం గురించి వివరించుకుందాం. ఇప్పుడు ఈ గేయభాగాన్ని సాజుదా గారు పాడింది మీకు చక్కగా వినిపిస్తారు. ఆ స్క్రీన్ మీద చూస్తూ దాన్ని శ్రద్ధగా వింటూ చూడండి. मेरी माँ मुझको रोज़ सिखाती है, मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेरी माँ मुझको रोज़ सिखाती है, जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। मेरी माँ मुझको रोज़ सिखाती है, मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेरी माँ मुझको रोज़ सिखाती है, जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। मेरी माँ मुझको रोज़ सिखाती है, मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेहनत की आदत डालो, आलस कभी मत पालो। मेरी माँ मुझको रोज़ सिखाती है, जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। जो आलस का साथ निभाता है जीवन में पीछे छूट जाता है। हाँ बच्चों, हाँ अभी अंग्रेज़ी में मीनिंग सुनेंगे। చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో కింద మనకు అర్థం ఉంది దీనికి. మేరీ మా మై మదర్ ముజ్కో రోజ్ సిఖాతీ హే టీచర్స్ మీ ఎవ్రీడే ప్రతిరోజు నాకు నేర్పుతుంది. మరి మేక్ డూయింగ్ హార్డ్ వర్క్ అంటే మెహనత్కి ఆదత్ డాలో, మెహనత్కి ఆదత్ డాలో. ఆదత్ అంటే ఇక్కడ హ్యాబిట్ అన్నమాట, అలవాటు. మెహనత్ అంటే పరిశ్రమ, అంటే కష్టపడడం, బాగా కష్టపడ్డాన్ని అలవాటు చేసుకో, కష్టపడ్డాన్ని అలవాటు చేసుకో అని దానికి అర్థం అన్నమాట. ఆలస్ కభి మత్ పాలో, మరి సోమరితనాన్ని ఎప్పుడు అంటే లేజినెస్ని ఎప్పుడు నువ్వు తీసుకోవద్దు, ఎప్పుడు అలవాటు చేసుకోవద్దు, ఎప్పుడు దానికి అడిక్ట్ అవ్వద్దు, దానికి ఎప్పుడు కూడా చెరువుగా ఉండొద్దు. అంటే ఈ అలసత్వం, ఈ సోమర్తనం ఏదైతే ఉందో, లేజినెస్, దాన్ని మనం దూరంగా ఉంచాలి, దానికి ఎప్పుడు దగ్గరగా ఉండకూడదు, దాన్ని తీసుకోకూడదు అని చెప్పేసి తినర్థం. జో ఆలస్కా సాత్ నిబాతాహే, ఎవరైతే ఈ సోమర్తనాన్ని తీసుకుంటారో, సోమర్తనంతో కంపెనీ ఇస్తారో, సోమర్తనంతో కలిసి ఉంటారో, వాళ్ళు జీవన్ మే పీచే చుట్టుజాతా హే, జీవితంలో వెనకబడిపోతారు. మరి మేక్ డూయింగ్ హార్డ్ వర్క్ యువర్ హ్యాబిట్ నెవర్ పాస్టర్ లేజినెస్, మరి నువ్వు ఈ లేజినెస్ని కానీ తీసుకున్నట్టయితే మరి ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేవు అని దీని అర్థం. హీ హూ గివ్స్ కంపెనీ టు లేజినెస్,
ఎవరైతే హూ గివ్స్ కంపెనీ టు లేజినెస్, ఎవరైతే లేజినెస్ని కంపెనీగా ఉంటారో అంటే దాన్ని అలవాటు చేసుకుంటారో దానికి దగ్గరగా ఉంటారో వాళ్ళు ఫాల్స్ బిహైండ్ ఇన్ హిజ్ లైఫ్, వాళ్ళ జీవితంలో వాళ్ళు వెనకబడిపోతారు అని చెప్పి దీనికి అర్థం అన్నమాట. మరి ఇప్పుడు ఈ గేయ భాగంలో ఉన్నటువంటి పదాలకి అర్థాలను ఇచ్చాం. ఇప్పుడు ఈ గేయ భాగానికి తెలుగు అర్థం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఈ తెలుగు అర్థం చదువుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు అర్థాలు చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి పదాలకి అర్థాలు: మెహనత్, పరిశ్రమ, హార్డ్ వర్క్, శ్రమ. తెలుగులో అయితే శ్రమ అంటాం. మరి మెహనత్, దీనికి హిందీలో పరిశ్రమ, ఇంగ్లీష్లో హార్డ్ వర్క్. ఆదత్, స్వభావం, హ్యాబిట్, తెలుగులో అయితే అలవాటు, వ్యసనం అని కూడా అంటారు దీన్ని. డాల్నా, డేనా, టు పుట్, తీసుకొను. మరి ఆలస్, సుస్తి, లేజినెస్, సోమరితనం. మరి పానా, మిల్నా, టు గెట్, పొందు. నిభానా, జారీకరణ, టు మెయింటైన్, కొనసాగించు అంటే కలిసి ఉండడం అని, మెయింటైన్ చేయడం, కొనసాగించడం అని చెప్పి ఇక్కడ అర్థాలు ఇచ్చారు. జీవన్, జిందగీ, లైఫ్, జీవితం. పీచే చుట్ జానా, టు ఫాల్ బిహైండ్, వెనుకబడు. మరి జీవితంలో ఈ సోమరితనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో వెనకబడతారని మనకు అర్థాలు. ఇంట్లో చాలా పదాలకు అర్థాలు ఇచ్చేసాం. ఈ పదాలకు అర్థాలు చూసుకుంటూ మీరు గేయ భాగాన్ని చక్కగా చదివితే అర్థమవుతుంది. మీరు అలా అర్థం చేసుకుని గేయ భాగాన్ని కంఠస్థం చేయాలి. ఎప్పుడడితే అప్పుడు చెప్పేలాగా, చూడకుండా రాయడం వచ్చేలాగా మీరు చదవాలి. నేను చదివేశానండి వచ్చేసిందండి అని కాకుండా మీరు చూడకుండా రాసి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను ఫోన్ చేసినప్పుడు నన్ను అడగచ్చు. మీరు ఒక చోట రాసి పెట్టుకుని, లేదంటే మీరు నాకు ఫోన్ చేసి అడగచ్చు. మరి ఈ గేయ భాగాలను, మూడు గేయ భాగాలను విన్నందుకు మీకు ధన్యవాదాలు.